वेलकम टू नोटिफिकेशन अट तेलंगाना आउटसोर्सिंग पोस्ट भर्ती कोसम नोटिफिकेशन विडुदल चेयडम जरिगिंदी। नोटिफिकेशन की इंटरमीडिएट विद्यार्हत उन्नवारु अप्लाई चेसुकोगलरु। एलांटि रात परीक्ष निर्वहिंचट्लेदु। एग्जाम फीजु कूडा चेल्लिंचवलसिन अवसरं लेदु। స్టార్టింగ్ సాలరీ 61818 రూపాయలు ఉండే ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోగలరు। ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి। ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఈ నోటిఫికేషన్ ద్వారా 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు। ఇందులో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది। ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది। జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది। అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది। ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది। స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి। ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో నేను కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను। ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి। ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్నారో, ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ వివరాలను ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। ఇది అప్లికేషన్ ఫామ్ అండి। అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది। అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది। లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాల్సి ఉంటుంది। ఇక్కడ ఫుల్ నేమ్ అడిగారు కదా, అక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో మీ నేము, కింద ఫాదర్స్ నేమ్ అడిగారు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజన్, క్యాస్ట్ వివరాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అకాడమిక్ వివరాలతో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఆ వివరాలను కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది। స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ టెస్ట్, మీరు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ సర్టిఫికేట్ ఉంటే ఆ వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది। అడ్రస్, మీరు ప్రజెంట్గా ఎక్కడైతే ఉంటున్నారో అడ్రస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వివరాలు కూడా మెన్షన్ చేయండి। డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అండర్ ద సెంట్రల్ అండ్ స్టేట్ డిపార్ట్మెంట్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిటైర్ అయిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్గా అయితే అప్లై చేసుకోగలరు, ఆ వివరాలను కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది। మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉన్నది ఇవ్వాల్సి ఉంటుంది। అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది। లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుస్తాయో ఆ వివరాలు ఇక్కడ రాయండి। ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా మీ గురించి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా రాయాల్సి ఉంటుంది। ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది। డేటు, ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్లేస్ వివరాల్లో, అదేవిధంగా ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ వివరాలు కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది। ఈ నోటిఫికేషన్కి మనం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు చూపించిన అప్లికేషన్ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది। వాటితో పాటు సర్టిఫికేట్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది। సర్టిఫికేట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సర్టిఫికేటు, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఆ వివరాలు కూడా మీరు చేయాల్సి ఉంటుంది। ఎవరైతే రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, కాపీ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, లాస్ట్ పే సర్టిఫికేట్ కూడా మీరు జిరాక్స్ కాపీని ఈ అప్లికేషన్ ఫామ్తో జత చేసి పంపించవలసి ఉంటుంది। పంపించవలసిన చివరి తేదీ వచ్చేసి 28 అక్టోబర్ 2022 వరకు పంపించవలసి ఉంటుంది। అడ్రస్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ SVP నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్, పిన్కోడ్ వచ్చేసి 500052 నెంబర్కి, సారీ 52 అడ్రస్కి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది। పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ అయితే పంపించగలరు। ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం। సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది। గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు। కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి। ప్యూర్లీ ఆన్ అవుట్సోర్సింగ్ బేస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ అప్ టు 31/3/2023 వరకు మీరు అవుట్సోర్సింగ్ బేస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది। ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం। ఇందులో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఒకటి రిటైర్మెంట్ అభ్యర్థులకు సంబంధించిన ఉద్యోగాలు, మరొక ఉద్యోగాలు ఏంటంటే ఫ్రెషర్కి సంబంధించిన ఉద్యోగాలు। మనం ఇప్పుడు ఫ్రెషర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్ ఏంటో మనం చూడబోతున్నాం। స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి। ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో వారు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి। అదేవిధంగా డిక్టేషన్ కూడా ఉంటుంది, 10 మినిట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ను డిక్టేషన్ ఉంటుంది, దాన్ని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ పైన। 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ స్టెనోగ్రాఫర్లు ఉన్నవారైతే అప్లై చేసుకోగలరు। 45,000
879 రూపీస్ మంత్లీ శాలరీ చెల్లించని ఉన్నారు. అదేవిధంగా ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించి కూడా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ విత్ డిప్లొమాలో కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోగలరు. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చి 61,818 రూపాయలు ఉంటుంది. మిగతా ఉద్యోగాలకు అయితే అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రిటైర్ అయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోగలరు. జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి కూడా మాస్టర్ డిగ్రీ ఆఫ్ గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ కలిగిన వారు అప్లై చేసుకోగలరు. రిటైర్మెంట్ అయిన క్యాండిడేట్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్కి సంబంధించి కూడా ఎవరైతే రిటైర్ అయ్యారో వారు అప్లై చేసుకోగలరు. మరొక ఉద్యోగం వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి కూడా రిటైర్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు. దీనికి కూడా స్టార్టింగ్ శాలరీ 1,18,645 రూపాయలు ఉంటుంది. ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగలరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అంటాను.